డిసెంబర్ 30 మంచి వరాన్ని దుర్వినియోగపరచడం. చదవండి యెషయా గ్రంథము 28వ అధ్యాయము. అయితే వీరును ద్రాక్షరసం వలన సొక్కి సోలుదురు, మద్యము వలన తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యము వలన సొక్కి సోలుదురు. ద్రాక్షరసము వారిని మృంగివేయుచున్నది, మద్యము వలన తత్తరపడుచున్నారు. దర్శనం కలుగునప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలంన తత్తరపడుదురు. యెషయా 28:7. యెషయా పట్టణంపై తుఫాను మేఘాలు కమ్ముకోవడం చూసి ముప్పు రాబోతుందని ప్రకటించాడు. ఎఫ్రాయిముపై దేవుని తీర్పును ప్రకటిస్తూ అతడు తన సందేశాన్ని ఆరంభించాడు. యెషయా 28:1-6. వారి అహంకారం దేవునికి హేయంగా ఉండింది, ఎందుకంటే సమరయ అనే వారి దుర్గమైన పట్టణం దుర్భేద్యమని వారు తలంచారు. సమరయ విలాసాలు సుఖభోగాల్లో తులతూగింది మరియు తన శత్రువుల నుండి భయం లేకుండా ఉండింది. యెహోవా సైతం వారి మత్తిలిన స్థితి పట్ల విస్మయం చెందాడు. యూదులకు ద్రాక్షరసం దేవుని ఓ కానుక మరియు ఓ ఆనందదాయని. ధర్మశాస్త్రం దాన్ని విసర్జించాలని చెప్పలేదు, కానీ మత్తులై ఉండకూడదని మాత్రం హెచ్చరించింది. వాషింగ్టన్ DC ఓ ప్రభుత్వ అధికారి ఓసారి దెప్పుతున్నట్టుగా ఇలా అన్నాడు, ఈ పట్టణంలో మనకు 3 పార్టీలు ఉన్నాయి, డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ మరియు కాక్టెయిల్ పార్టీ. నిజానికి వాషింగ్టన్ DC మద్యపానానికి ప్రసిద్ధి చెందిన పట్టణాల జాబితాలో ఉన్నత స్థానంలో ఉంది. చాలామంది గ్రహించిన విషయం ఏమిటంటే అమెరికా యొక్క అభిమాన చట్టబద్ధ మాదక ద్రవ్యాలైన మద్యం మరియు నికోటిన్ చట్టబద్ధం కాని మాదక ద్రవ్యాలన్నీ కలిసి చేసే నష్టం కంటే ఎక్కువ నష్టం చేస్తాయని. కేవలం మాట మాత్రంగా మతాన్ని ఆచరిస్తూ పాపం యొక్క విషాద పర్యవసానాలను, తప్పక రాబోతున్న తీర్పును విస్మరించే సుఖానుభవ ప్రీతి గల మన సంపన్న సమాజానికి ఏం నిరీక్షణ ఉంది? లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఎఫ్రాయిము ప్రజల విషయంలో మత్తిలిన స్థితికి వారి అహంకారంతో సంబంధం ఉండింది. ఆ 2 గుణలక్షణాలకు ఇప్పుడు కూడా సంబంధం ఉందని మీరు అనుకుంటారా? ఉంటే ఏ విధాలుగా? ఆమేన్.